వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీరు చూసారు కదా థంబ్నైల్లో, కోడింగ్ ఈక్వల్ టు మనీ. కోడింగ్ నేర్చుకుంటే మనీ ఎట్లా ఎర్న్ చేయాలని నేను చెప్తాను ఈ వీడియోలో. సో ఎవరైతే కోడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, కోడింగ్ వచ్చిన వాళ్ళైనా సరే మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని మీరు ఫస్ట్ చూసే ముందు ఒకసారి లైక్ చేయండి, నాకు బూస్టప్గా ఉంటుంది. సో ఫస్ట్ కోడింగ్ నేర్చుకున్నారు, ఓకే. సో ఆ కోడింగ్ ఆ స్కిల్ని మనము ఎర్నింగ్లో ఎట్లా టర్న్ చేయాలి, ఓకే, నేర్చుకుంటే సరిపోదు కదా, దాని నుంచి మనకి ఏమైనా ఎర్నింగ్ రావాలి కదా. సో దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ అండి. సో మీరు చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళేసి మీ ఐడీస్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాతకి అక్కడ నుంచైనా నార్మల్గా ప్రాజెక్ట్స్ వస్తాయి. లేకపోతే ఏం చేయాలంటే, లైక్ బీటెక్ కాలేజీలో కనెక్షన్ కానీ, లేకపోతే సంథింగ్ ఎవరైనా నార్మల్గా ఏదైనా లైక్ ఎంఎస్ చేసే వాళ్ళ కానీ, సో ఎవరికైనా సరే మీకు కొద్ది కనెక్షన్స్ పెంచుకున్నట్టయితే మీకు ప్రాజెక్టులు అయితే వస్తాయి. సో మీరు సొంతంగా ప్రాజెక్టులు తీసుకొని చేసుకోవచ్చు. ప్రజెంట్ నడుస్తున్న ప్రైజ్ వచ్చేసరికి, ఇప్పుడు ఇది నేను ఈ డేటు, ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు డేట్, ప్రజెంట్ నడుస్తున్న డేట్ వచ్చేసరికి లైక్ ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ కానీ, లైక్ డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే లైక్ ఎన్ఎల్పి ప్రాజెక్ట్లు అలాంటి ప్రాజెక్టులన్నీ కూడా మీకు ఎలా ఉంటుందంటే, కాస్ట్ వచ్చేసరికి లైక్ 8,000 నుంచి 15,000 మధ్యలో మనకైతే ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటుంది. సో యావరేజ్గా చెప్తున్నాను నార్మల్గా అయితే. సో మీకు 8,000 నుంచి 10,000 అంటే మీరు ఒక లైక్ వన్ డేకి వన్ చేసినా, టూ డేస్కి వన్ చేసినా కూడా ఇక్కడ కూడా మీకు మంచిగా ఎర్న్ చేసుకుంటారు. సో అది మీ ఇంట్రెస్ట్ అండ్ మీ యొక్క లైక్ మీ టైం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది, ఓకేనా. సో ఇలా ఎర్న్ చేసుకోవచ్చు. ఎట్లా బ్రో ప్రాజెక్ట్లు ఇవన్నీ తెచ్చుకోవడం అంటే, లైక్ కనెక్షన్స్ పెంచుకోవాలి, కనెక్షన్స్ పెంచుకొని అక్కడ నుంచి మనం అయితే తెచ్చుకోవచ్చు. ఒక 10-20 మెంబర్స్ మీరు చేసినట్లయితే ఆటోమేటిక్గా అవే వస్తూ ఉంటాయి, ప్రతి వీక్ అవే వస్తూ ఉంటాయి, మీరు చేస్తూ ఉంటారు, ఓకేనా. సో అదైనా పర్లేదు. లేదు బ్రో మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే మాకు ఏమైనా చేస్తారంటే, మీ యొక్క రెజ్యూమ్, ఓకే, మీ యొక్క రెజ్యూమ్ అండ్ మీరు చేసే ప్రాజెక్టులన్నీ కూడా నాకు పైథాన్ లైఫ్ కిరణ్ gmail.com మీ యొక్క రెజ్యూమ్ పంపించండి. నేను నాకు ఏమైనా వస్తే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను అన్నమాట. సో ఇదొకటి ఫస్ట్ ఫ్రీలాన్సింగ్తో ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. సో సెకండ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సైట్లు ఏం చేస్తాయంటే, కొన్ని హ్యాకథాన్లు కానీ, లేకపోతే కొన్ని కోడింగ్ కాంటెస్ట్లు కానీ, లైక్ ప్రాజెక్టులు పెట్టేసి రివార్డ్ మనీ కానీ ఇట్లాంటివి పెడతా ఉంటారు. సో ఇట్లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అక్కడ ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు మీ స్కిల్ నచ్చినట్లయితే అక్కడ జాబ్లు కూడా వస్తాయి కొంతమందికి. సో అట్లా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ అనమాట, లైక్ డిఫరెంట్ హ్యాకథాన్స్ కానీ, కాంటెస్ట్లు కానీ ఇట్లాంటి దానిలో మనము ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికంటే మీరు మంచి ఆర్టికల్స్ రాసుకోవచ్చు. ఆర్టికల్స్ రాసుకొని మంచి వెబ్సైట్ని మెయింటైన్ చేసుకుంటూ, బ్లాగ్స్ రాసుకుంటూ నీట్గా అక్కడ నుంచి కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు, ఓకే. ఇదొకటి, ఇది వచ్చేసరికి ఇదనమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే మీకు మంచి స్కిల్స్ వస్తే, మీకు ఒకవేళ టీచింగ్ వచ్చినట్లయితే టీచింగ్ మంచి చేయగలుగుతామంటే మంచి వీడియోస్ రికార్డ్ చేసుకొని లైక్ ఉడిమిలో పెట్టి సేల్ చేసుకోవచ్చు. లేదు నేను మార్కెటింగ్ చేసుకుంటా, లేకపోతే నా అంతకు నాకు నెట్వర్క్ ఉంది, నీ కనెక్షన్స్ ఉన్నాయంటే నువ్వు నీట్గా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని నువ్వు అక్కడ నుంచి కూడా ఎర్న్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది చేసుకోవచ్చు. లేదంటే పార్ట్ టైంలో ఎవరికైనా టీచ్ చేసుకోవచ్చు, లైక్ ఇలా చేసుకోవచ్చు. సో ఇది టీచింగ్ పరంగా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫ్రీలాన్సింగ్, తర్వాత డిఫరెంట్ కాంటెక్స్ట్లు, ఓకే, లైక్ ఏకతంస్ ఉన్నాను కదా అది, అండ్ అదేవిధంగా వీడియో రికార్డింగ్ చేసుకొని నార్మల్గా మీ స్కిల్ టీచ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు మీ వీడియోస్ని, అండ్ ఆర్టికల్స్ రాయొచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ నాలుగిట్లో అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా మీకు స్కిల్ ఉంది, మీకు టైం పెట్టగలుగుతాను, నేను రోజు చేయగలుగుతాను వీడియోస్ అంటే, కొద్ది లాంగ్ ప్రాసెస్ అయినా కూడా తర్వాతకైనా సరే నాకు సక్సెస్ కావాలంటే ఒక 1 ఇయర్ కష్టపడతానంటే యూట్యూబ్లో కూడా వచ్చి చేసుకోవచ్చు, యూట్యూబ్ కూడా, ఓకేనా. సో దానిలో కూడా ఎర్న్ చేసుకోవచ్చు మీరు కోడింగ్ ద్వారా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతకి నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్ రాసుకోవచ్చు. రీసెర్చ్ పేపర్స్ కూడా సేల్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అట్లా కూడా ఏం చేసుకోవచ్చు. సో మీకు మెయిన్గా స్కిల్ ఉంటే ఇవన్నిట్లో ఏదైనా కూడా మీరు చేసుకొని మీరు ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారనమాట, ఓకేనా. సర్వైవ్ అవ్వకపోయినా ఆల్రెడీ జాబ్ ఉన్నా కూడా పార్ట్ టైం పర్పస్గా ఈ మనీ అనేది మీకు లైక్ ఉంటుందన్నమాట. మీకు తెలుసో తెలీదో కానీ హయ్యెస్ట్ లైక్ శాలరీ తీసుకో, అంటే మనీ ఎక్కువ ఎర్న్ చేసేది ఎవరంటే ఈ సాఫ్ట్వేర్లో ఇట్లాంటి దానిలో అన్నింటిలో కూడా, అంటే ఫ్రీలాన్సర్ ఎక్కువ ఎర్న్ చేస్తాడు. మీరు కావాలంటే యావరేజ్ చెక్ చేసుకోండి గూగుల్లో వెళ్ళి, ఫ్రీలాన్సర్ ఒక యావరేజ్ 1 ఇయర్కి ఎంత సంపాదిస్తాడని చెప్పేసి ఒక చాలా అమౌంట్ చూపిస్తుంది, ఓకేనా.
సో ఎందుకంటే ఇతనికి ఏమీ లైక్ ఎవరి రూల్స్ ఉండవు, ఓకేనా, ఎవరి అంటే ఎవరి ప్రెషర్ ఉండదు, అండ్ అతనికి నచ్చిన ప్రాజెక్టులు వస్తే చేస్తాడు లేకపోతే లేదు అండ్ ఆ ఓపిక బట్టి. ఒకవేళ రోజు రెండు చేసుకుంటాడు, మూడు చేసుకుంటాడు, లేకపోతే నాలుగు చేసుకుంటాడు, రెండోలోకి ఒకటి చేసుకుంటాడు, ఏదైనా సరే అతనికి ఇంట్రెస్ట్ ఉంది, అతను టైం పెట్టాలనుకుంటే టైం పెట్టేసి మనీ ఎంత చేసుకుంటే అంత డబ్బు వస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఇది, సో దీనికి మీకు కావాల్సింది ఏంటంటే స్కిల్స్ కావాలి, దాంతోపాటు మీకు కనెక్షన్స్ కావాలి. కనెక్షన్స్ ఉంటేనే మీకు ప్రాజెక్టులు ఎక్కువ వస్తాయి, లేకపోతే మీరు ఎంత స్కిల్ ఉన్నా కూడా మీకు ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఏం చేయలేం కదా. సో ఇదనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయండి అంటే పైథాన్ లైఫ్ కిరణ్ @gmail.comకి మీ రెజ్యూమ్స్ పెట్టండి. నాకు రెజ్యూమ్స్ పెడితే నాకు మీరు చూసి నాకు ప్రాజెక్ట్ చాలామంది వస్తారు. సో నేను మీకు కావాలంటే అసెండ్ చేస్తాను మీకు, మీరు కావాలంటే మీరు తీసుకొని అక్కడ నుంచి మీరు ఎండ్ చేసుకోవచ్చు ఇలా కూడా, ఓకేనా. సో ఇది చేయండి. లేదు బ్రో నేను కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అండ్ నేను డిఫరెంట్ డిఫరెంట్ ఐటీ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలంటే మన పైథాన్ లైఫ్ ఛానల్లో, ఓకే, చాలామంది మెసేజ్ చేస్తున్నారు బ్రో ఏంది బ్రో ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నారు, లైక్ ఏదైనా కోర్సు వీడియోస్ చేయొచ్చు కదా అని. అంటే 20 కోర్సెస్ చేశాను బ్రో, 20 కోర్సెస్ చేశాను తెలుగులో, ఓకేనా. ప్రతి ఒక్కటి దగ్గర దగ్గర 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్, 5 అవర్స్, 4 అవర్స్ అట్లా 20 కోర్సెస్ ఉన్నాయి. ఆ 20 కోర్సెస్ మీరు చూడండి ఫస్ట్, ఓకేనా. 20 కోర్సెస్ చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఏఐ ఉంది, డేటా సైన్స్ ఉంది, పైథాన్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, డీప్ లెర్నింగ్ ఉంది, జాంగో ఉంది, మోంగోడిబి ఉంది, కంప్యూటర్ నెట్వర్క్ ఉంది, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఉంది, జావా ఉంది, ఓకేనా, స్టాటిస్టిక్స్ ఉంది, డెవాప్స్ ఉంది, చాలా కోర్సెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. చెక్ చేసిన తర్వాతకి ఓకే ఇంత 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 చేశాడు కదా, చూద్దాం ఒకసారి అని చెప్పి చూడండి. డైరెక్ట్ కామెంట్ చేయకండి బ్రో, నార్మల్గా లైక్ ఏంటి బ్రో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నారు, ఎందుకు ఆ వీడియోస్ చేయొచ్చు కదా అంటే చాలా కోర్సెస్ చేశాను, అవి కొద్ది నాకు బూస్ట్ అప్ ఇస్తే నేను ఇంకో ఫుల్ కోర్స్ మీద వస్తాను అనమాట. మంత్లీ కానీ వీక్లీ కానీ ఫుల్ కోర్స్ మీద రావాలంటే మీకు బూస్ట్ అప్ కావాలి. బూస్ట్ అప్ కావాలంటే వీడియోని లైక్ చేయాలి, ఓకేనా. అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే వీడియో చేస్తాను. నా నుంచి అయితే చెప్పింది ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ మీకు ఇంకా ఎవరికైనా కోడింగ్ నేర్చుకొని ఎవరికైతే ఎర్న్ చేసే ఇంకేమన్నా వేరే టెక్ లైక్ వేరే ఏమన్నా ఆపర్చునిటీస్ అంటే లేకపోతే ఏమైనా ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వేరే వాళ్ళని చూసి అర్థం చేసుకుంటారనమాట లైక్ ఇలా కూడా ఏం చేసుకోవచ్చా అని చెప్పేసి. నాకు తెలిసినంతవరకు అయితే నేను అయితే చెప్పాను ఈ విధంగా నేను ఎర్న్ చేశాను. ఓకే, నేను నా లైఫ్లో ఏవైతే ఎర్న్ చేశానో ఎర్న్ చేస్తున్నానో అవైతే నాకు తెలిసి అయితే చెప్పానమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆ ప్లేలిస్ట్ అందరూ కూడా చెక్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరికైతే వీడియోస్ కావాలనుకుంటున్నారో ఆ ప్లేలిస్ట్ చెక్ చేసుకొని ఒకసారి అయితే మీకు కావాల్సిన కోర్సు మీరు ఫ్రీగా నేర్చుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.